అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికి పేరు పేరున స్వాగతం. షార్ట్ కట్ ఈ మూవీ టైటిల్ షార్ట్ కట్టే కానీ ఎంతో కష్టపడి తీసినట్టుగా తెలుస్తా ఉంది. చాలా బాగుంది, రీల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చాలా బాధిస్తారు కెమెరామెన్, బాగుందండి. డైరెక్టర్ గారు ఎడిటర్ కాబట్టి ఎడిటర్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చాలా బాగా చేశారు, బాగుంది. ఎడిట్ కట్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎవరు సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు? ధ్రువన్ సార్ సార్ రాలేదా? ఆయన అందివే. ప్రొడ్యూసర్లు నిజంగా ఇవాళ సినిమా తీయాలంటే చాలా కష్టమైన పని. యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చాలా ఈజీ, సినిమా తీయటం చాలా కష్టం. మరి టేస్టీ చేయాలంటే వాళ్ళకైతే ఇంకా ఈజీ, ఎందుకంటే ఫోన్ చేసి అన్న నువ్వు వస్తావా రావా అంటాడు. సచిన్ లేకపోతే మళ్ళీ ఎక్కడ పడే మాట అంటాడని భయం. యా ఇది షార్ట్ కట్ మూవీ ప్రమోషన్, టేస్టీ చేయాలి. ఇంకా వాడే ప్రమోట్ చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నప్పుడు వాడు సైలెంట్గా ఉండొచ్చు కదా. చాలా నాకు వచ్చాయంటే మళ్ళీ టేస్టీ చేసే ఛానల్కి వెళ్ళాలి మీరు అందరూ అనేది వాడు ఉద్దేశం. నేనేమో సబ్స్క్రైబ్ చేస్తామని చెప్పానన్న వాళ్ళు మళ్ళీ సరే సరే మాట్లాడు మాట్లాడు. సో సినిమా తీయటం అంటే చిన్న విషయం కాదు. నేను ఎక్కువగా చిన్న సినిమాలు చేశాను, నిర్మాత కష్టాలు అంతా ఇంత ఉండవు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అయితే అసలు ఆడియన్స్ దాకా పోయిందాక కూడా ఆగే పరిస్థితులు లేవు. దాని గురించి సినిమా గురించి ఒక చిన్న ట్రైలర్ రాగానే ఆ సినిమా గురించి మాట్లాడేసుకొని అది ప్రొడ్యూసర్ టైం బాగుంటే బాగా వెళ్తుంది, బాగలేకపోతే చేయగలిగిందేం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు, చెప్పేసుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. నిర్మాతలకి నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. నిజంగా ఈరోజు ఈ సినిమా, అసలు సినిమా కంప్లీట్ అవడమే పెద్ద మ్యాటరు, దాన్ని మళ్ళీ ఇక్కడ రా తీసుకొచ్చి రిలీజ్ తీసుకురావటం అంటే ఇంకా చాలా పెద్ద మ్యాటరు. ఖచ్చితంగా కంటెంట్ బాగుంటే సినిమాలు చూస్తారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మన కళ్ళ ముందు ఈ మధ్యకాలంలో, అంటే మేము బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినాక ఇంక కనపడలేదు, కానీ అంతకుముందు మేము లేనప్పుడు చాలా సినిమాలు, మ్యాట్లాంటి సినిమాలు చాలా పెద్ద చాలా పెద్ద హిట్లు అయినాయి సినిమాలన్నీ కూడా. అలాగే ఈ సినిమా కూడా ముఖ్యంగా చూస్తుంటే సినిమాలో కామెడీ కంటెంట్ కూడా బాగా అనిపించింది. ఆర్టిస్టులు అందరూ కూడా ఒక ఫన్ అనేది చాలా బాగా కనిపిస్తూ ఉంది. అలాగే సందీప్, ఎందుకంటే వాడు నాకు వాడు డ్యాన్స్ నేర్చుకునేటప్పటి నుంచి తెలుసు నాకు, వాడు ఎంత ఉన్నప్పటి నుంచి తెలుసు. సన్న మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవాడు. సో తను ఈరోజు హీరోగా చేయడం అంటే నిజంగా తను ఏదైతే ఒక డ్రీమ్ తోటి ఇండస్ట్రీకి వచ్చాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే ఈ రోజున. అలాగే మంచి కొరియోగ్రాఫర్గా మనం చూస్తాం ఈ మధ్యకాలంలో, ఒక మంచి రీల్ కూడా అది అనంబీర్ కపూర్ సినిమాలో కదా, యానిమల్లో, యానిమల్లో ఒక ఒక బీజం బీజం కదా, బీజంకి చేశాడు ఎంట్రీ, ఎంట్రీ బీజం చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. సో పాన్ ఇండియా లెవెల్లో తెలిసిపోయాడు వాడు. సో కాబట్టి డెఫినెట్గా ఏ విధంగా అయినా సరే ఒకటి ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఎవరైనా ఇండస్ట్రీలో నిలదొక్కోవటం ముఖ్యం. ఆ తర్వాత మన కోరికలన్నీ తీసుకోవచ్చు. ఫస్ట్ నిలదొక్కోవాలి, పేరు రావాలి, ఆ తర్వాత మనం ఏ ఆట ఆడినా కూడా కష్టపడి ఆడితే ఖచ్చితంగా నిలబడతాం. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజున సందీప్ మంచిగా అంత పెద్ద సినిమాలో, పాన్ ఇండియా సినిమాలో ఒక హీరోకి ఇంట్రడక్షన్ లాంటి ఒక బీజం చేయటం అంటే తమాషా కాదు. సో ఆల్ ది బెస్ట్ సందీప్. డెఫినెట్గా కష్టపడతా ఉంటే, నిజాయితీగా ఉంటే మాత్రం ఎవరైనా సక్సెస్ అవుతారు లైఫ్లో. లైఫ్ని ఎక్కువ పెద్ద సీరియస్గా తీసుకో తప్ప, చాలా ఈజీగా తీసుకోండి. ఎవ్రీడే ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎంజాయ్ చేస్తూ డెఫినెట్గా రిలీజ్ చేయాలండి. కష్టపడి తీశారు కాబట్టి డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని ఒక భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు, ముఖ్యంగా యూట్యూబర్స్ కానివ్వండి, ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న సినిమాని మొదటి నుంచి కూడా మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంది. అలాగే దీనికి కూడా మంచి సపోర్ట్ చేయాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికి కూడా థ్యాంక్స్. అలాగే సందీప్ తరఫున, అలాగే ఎందుకంటే సందీప్ గారు ఇప్పుడు మా ఫ్యామిలీ,
బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత ఆ 20 మంది కంటెస్టెంట్ లో ఒక ఫ్యామిలీ లాగానే ఫీల్ అయ్యాం. గేమ్ గేమే, తమ్ముడు తమ్ముడే, ప్యాకెట్ ప్యాకెట్ అన్నట్టు ఫ్యామిలీ ఫ్యామిలీయే, గొడవలు గొడవలే, అవన్నీ మర్చిపోండి. బ్రహ్మాండంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ప్రొడ్యూసర్స్ కి ఇంకో సినిమా తీసే డబ్బులు రావాలని, డైరెక్టర్ గారికి ఇంకో 2 సినిమాలు రావాలని, అలాగే మా యూట్యూబర్స్ అందరికి కూడా మోర్ అండ్ మోర్ కంటెంట్ దొరకాలని, థంబ్నైల్స్ మాత్రం పచ్చిగా రాయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జాకి థ్యాంక్ యూ.